ఓవైసీ చెప్పిన దాంట్లో ఒక పాయింట్ మాత్రం చాలా క్లియర్. 1991లో పార్లమెంట్ చేసిన చట్టం ప్రకారం 1947 నాటికి ఎక్కడ ఏ మతానికి చెందిన నిర్మాణాలు ఉన్నాయో వాటినే ఉంచాలి తప్ప మార్చడానికి లేదు. అయోధ్య ఒక్కటే అందుకు మినహాయింపు. కాబట్టి జ్ఞానవాపి మసీదుగానే ఉండాలి తప్ప మందిరం చేయడం చట్టవిరుద్ధం. అయోధ్యది కూడా అందులోనే ఉందిగా. అయోధ్యకి ఏమన్నా అన్నాడు ఎగ్జాంప్షన్ ఇచ్చారా? న్యాయస్థానం తీర్పు కారణంగా వచ్చింది అక్కడ. అంతే తప్పించి అందులో 91లో ఇచ్చేశారు, కావాలని చేయబడింది ఆనాడు. 92లో అయోధ్య ఇష్యూ వచ్చే ముందు తీసుకొచ్చారు కావాలని. చట్ట ప్రకారం నేరం చేయడం, నేరం అన్నటువంటిది ధృవీకరించడం కోసం చేసినటువంటి ప్రయత్నం ఆనాటి నుండి నడుస్తాను. తప్పేం లేదు, కోర్టుకే ఇప్పుడు ఇందులో ఎవరో రాళ్ళు వేసినో కర్రలు కొట్టుకున్నాను కొట్టుకోవాలని ఎవరు అనుకోవట్లా. కోర్టు ఇప్పుడు తేల్చాలి దీంట్లో. ఎందుకు, దశాబ్దాలు కాదు శతాబ్దాల క్రితం జరిగినటువంటి ఘోరానికి సంబంధించిన ఆనవాళ్ళు బయటపడినటువంటి నేపథ్యంలో కోర్టు తేల్చాలి. చట్టాలు ఒక రకంగానే ఉంటాయి. చట్ట ప్రకారం ఆ చట్టంలో ఉన్నటువంటి లూప్ హోల్స్ని మార్చి తీర్పులు ఇచ్చేటువంటి బాధ్యత కదా న్యాయస్థానంది. ఎలాంటి తీర్పు ఇస్తుందో చూద్దాం.